नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ईनाटि शुभयोगं शीर्षिकन तिरुप्पावै तेलुगु अनुवादं डाक्टर कावूरी पापय शास्त्री गारु रचिंचिन गोदा गीतमालिकलो 14వ पासुरानि दानिलो उन्न अंतरार्थानि परिशीलिद्दां। आंडाल तल्लि अक्षरालतो आ रंगनाथुण्णि कीर्तिंचिंदि। आ अक्षर मालिकनु अद्भुतंगा तेलुगुलोकि अनुवादिंचिनटुवंटि ई पासुरंलो उन्न अंतरार्थानि मनं परिशीलिंचिनट्लयिते ప్రధానంగా ఈ పాసురంలో ఊరి వారందరిని ఒకత్రాటి మీద నడపగల సామర్థ్యం ఉన్నటువంటి గోపబాలికను ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది। ఆమెకు మంచిగా మాట్లాడగలిగినటువంటి నేర్పుగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం ఉంది। హాయిగా పడుకొనండి, నేను వచ్చి మిమ్మల్ని అందర్నీ నిద్ర లేపుతానని అందరికీ వాగ్దానం చేసి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రిస్తుంది। అలా వాగ్దానం చేసి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రిస్తూ అందరినీ ఒక త్రాటి మీద నడపగలిగినటువంటి సామర్థ్యం ఉన్న గోపబాలికను ఈ రోజు ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతుంది। ఈ ఆండాలమ్మ తల్లి ఆ గోపబాలికను ఎలా మేలుకొలుపుతుందంటే, ఓయమ్మ ఇది ఎక్కడి మాయమ్మ, నిద్రలేమ్ము, అందరినీ నిద్ర లేపుతానని ఇదే మాయమ్మ, నువ్వే నిద్రపోతున్నావు, మమ్ము మేలుకొలిపెదనని మాట ఇచ్చి మరిచినావో, మమ్మల్నందర్నీ మేలుకొలుపుతానని మాట ఇచ్చి మర్చిపోయి హాయిగా నిద్రిస్తున్నావేంటి, త్వరగా నిద్ర నుంచి మేలుకో, తెలతెలవారిపోతోంది అంటూ ఆండాల్ తల్లి 9వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది। చెలియా బావిలోని చెంగలువలు వికసించెను, అల్లనల్ల ముకుళించెను, నల్ల కలువ పరిమళించెను, గోపిక అదిగో చూడు తెల్లవారింది, ఎర్ర తామర పూలు వికసించినై, నల్ల కలువలు ముకుళించాయి, సూర్యకిరణ స్పర్శ వల్ల ఇలా జరిగింది, విశాలమైన తోటలో దిగుడు బావిలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా వికసిస్తున్నాయి, అదిగో ఆలస్యమైపోతుంది, మమ్మల్ని నిద్ర మేలుకొలుపుతానని చెప్పి నువ్వే నిద్రపోతున్నావు, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ ఆండాల్ తల్లి ఆ 9వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది। దీశాలురు వేదాంతులు కాషాయాంబరధారులు దేవాలయములకేగెను వేవేగమే కనుమదిగో అంటూ ఆండాల్ తల్లి పలుకుతోంది। అంటే కాషాయం రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి వేదాంతులందరూ కూడా ఆలయాలకు వెళ్ళిపోతున్నారు, అదుగో తెలవారిపోతుంది, ఆలస్యమైపోతుంది, త్వరగా నిద్ర నుంచి మేలుకో, శంఖచక్రధరుని ఆజానుబాహువుల వాణిని పుండరీక దళనేత్రుని పొగుడుచు పాడుదమ్మురమ్ము। ఇక్కడ స్వామి తత్వాన్ని వర్ణిస్తూ శంఖాలను చక్రాలను ధరించి ఆజానుబాహుడిగా ఉన్నటువంటి పుండరీకాక్షుడైనటువంటి మనస్వామిని గురించి పాడుదాం, మనము కూడా దేవాలయానికి వెళదాం, మనము కూడా పవిత్ర స్నానాన్ని ఆచరిద్దాం, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ ఆండాల్ తల్లి 9వ గోపబాలికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది। ఇందులో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ కాషాయం అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఆరాధనా తత్వానికి సంకేతం, మనలో ఉన్నటువంటి ఆరాధనా భావాన్ని పెంపొందింపజేసుకోవాలని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి। అలాగే ఇక్కడ త్వరగా పద్మాలను విడదీసి కలువలను ముడిచేసినట్లుగా వర్ణించడం జరిగింది। మనలో కర్మ వాసనలనేవి సహజంగా మారాలి, బలవంతంగా మార్చరాదు, అందువల్ల సహజంగా మనలో ఉన్నటువంటి కర్మ వాసనలను విడిచిపెట్టి స్వామి తత్వంలో లయమైపోయే విధంగా ప్రకృతి మనకు దర్శనమిస్తోంది, త్వరగా నిద్ర మేలుకో అంటూ ఆండాల్ తల్లి 9వ గోపబాలికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది। ఇది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం। రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 15వ పాసురాన్ని దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం। నమస్కారం। శతక సాహితీ సరస్వతికి నమస్కారం। ప్రియ బంధుల్చన ఒక్కరొక్కరుగా ఆవిర్భూత చింతాజడంబై నానాటికి శూన్యభావమే భజింపందిందే అబ్దంబులెన్నియో డెందంబిదినేడు నీ కరుణనన్వేషించినన్ శాశ్వత ప్రియబంధుండవు నీవ ఎల్ల ఎడలన్ శ్రీ వేణుగోపాలక। ఓ వేణుగోపాలస్వామి, ప్రియబంధుల్సన ఒక్కరొక్కరుగా
ఆవిర్భూత చింతాజడంబై నానాటికి శూన్య భావమే భయింపందిందే. నానాటికి తన చుట్టూ ఉండేటువంటి స్నేహితులందరూ కూడా శరీరాలు వదిలి వెళ్ళిపోతుంటే ఇటు బంధువులు అటు మిత్రులు కూడా తన భావాలు కొన్ని దశాబ్దాలుగా తనకున్నటువంటి అనుభవాలు కలిగిన సన్నివేశాలు వాటిని పంచుకునేవాడు ఎవడూ ఉండడు. ఇప్పటి తరం వాళ్ళకి చెబితే అర్థం కావు, అందరికీ అర్థమైనా వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు, వినేవాడే ఉండడు. కనుక తన భావం అనేది ప్రకటించే అవకాశమే ఉండదు. అందుకని శూన్య భావమే భజింపన్, భావాలన్నీ కూడా శూన్యమైపోతాయి, చెప్పుకునేందుకు ఎవడూ ఉండడు. అబ్దంబులెన్నియో, సంవత్సరాలన్నీ కూడా ఇలా శూన్యమైన భావాలతో గడిచిపోతూ ఉంటాయి నిర్లిప్తంగా. దందంబిది నేడు నీ కరుణ నన్వేషించిన, ఈ హృదయం ఈ శూన్యభావాలతో బాధపడుతూ నీ కరుణని ఇప్పుడు కోరుకుంటున్నది, దానికోసం తాపత్రయపడుతున్నది. ఇన్నాళ్ళు పడిన తాపత్రయాలన్నీ వేరు, ఇప్పుడు ఈ హృదయం యొక్క ఆర్తి అంతా కూడా నీ కరుణామృత వృష్టి. దానికోసం దందం విధి నేడు నీ కరుణనన్వేషించిన, శాశ్వత ప్రియబంధుండవు నీవ ఎల్ల ఎడలన్ శ్రీవేణుగోపాలక. ఈ హృదయం నిన్ను కోరుకుంటున్నది అని అంటే నువ్వు ప్రియమైనటువంటి బంధుడవయ్యా. ఎటువంటి బంధుడవంటే శాశ్వత ప్రియబంధుండవు నీవ ఎల్ల ఎడలన్ శ్రీవేణుగోపాలక. ఈ బంధువులందరూ కూడా శరీరాలు వదిలి వెళ్ళిపోయినా కూడా నీతో గనక బంధుత్వం కలుపుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళవు. కనుక శాశ్వత ప్రియబంధుండవు నీవ ఎల్ల ఎడలన్, వీళ్ళందరూ వదిలివేయటం వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే కలుపుకోవలసిన బంధుత్వం నీతోనే అని అంటూ ఆ వేణుగోపాల స్వామిని నిరంతరం ఆరాధిస్తూ కృష్ణతత్వాన్ని ఉపాసిస్తూ ప్రియబంధువుగా ఆ భగవంతుణ్ణే మీరు మనస్సులో నిలుపుకోండి, ఆయన్నే బంధువుగా భావించండి, శాశ్వత ప్రియబంధువు ఆ శ్రీవేణుగోపాలుడే అంటూ పరమ కృష్ణ భక్తితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు యోగ సాధకులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మనిషిని పట్టి పీడించేటువంటి గ్రహచార దోషాలు నివారింపబడాలంటే ఏమి చేయాలో మనకి సనాతన సంప్రదాయం తెలియజేసింది. అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ మాసం మార్గశీర్ష మాసం కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూనే దేవాలయ ప్రాంగణంలో గనక విష్ణుమూర్తికి ప్రీతివంతమైన దద్దోజనం వంటి ప్రసాదాలను అందరికీ గనక పంచినట్లయితే నవగ్రహ దోషాలు పట్టి పీడించేటువంటి వారికి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, సర్వాంతర్యామి అయినటువంటి నీరజాక్షిని అనుగ్రహాన్ని కూడాను మనం సాధించుకోవచ్చు. పుణ్యతిథుల్లో విష్ణువుకు ప్రీతికరమైనటువంటి తిథి, వార, నక్షత్ర, పక్ష మాసాలలో విష్ణు ఆలయాలలో ప్రసాదం వితరణ గనక చేసినట్లయితే ఆ విష్ణువు ఎంతగానో సంతోషించి స్వర్గతుల్యమైనటువంటి జీవితాన్ని మానవునికి ప్రసాదిస్తాడు. అంటే దానం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మానవ జన్మ పరమార్థ లక్షణం ఏమిటి అంటే భగవంతుని పేరు చెప్పి 10 మందికి ప్రసాదాన్ని వినియోగించటమే.
ఇలా గనక చేసినట్లయితే కర్మరీత్య మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ దోషాలు కూడాను పటాపంచలైపోతాయి. ఏ వ్యక్తికైనా సరే అదృష్టం కలిసి రానప్పుడు దురదృష్టం వెన్నాడుతున్నప్పుడు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో తనకు తోచిన చందంగా దైవ ప్రసాదం పంచమని మీరు గనక అక్కడ కోరినట్లయితే వారు దేవునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని 10 మందికి వినియోగించడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు మన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఆ గ్రహ దోషం తొలగి కర్మ విధ్వంసనమై మనకు మేలు చేకూరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रसवनं कुरु शान्तिं प्रयच्छमे. नेटि कालमान विशेषालनु गमनिद्दां. स्वस्ति श्री चांद्रमान दुर्मुख नाम संवत्सरं उत्तरायणं. कोन्नि पंचांगालो दक्षिणायणं. हेमंत ऋतु मार्गशिर मासं कृष्णपक्षं गुरुवारं. सूर्योदय 6:49 सूर्यास्तमयं 5:47 తిథి అమావాస్య మధ్యాహ్నం 12:20 వరకు. నక్షత్రం మూల ఉదయం 11:14 వరకు. వర్జం ఉదయం 9:29 నుంచి 11:14 వరకు. మరణ రాత్రి 9:36 నుంచి 11:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:28 నుంచి 11:12 వరకు. మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:35 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం మార్గశిర బహుళ అమావాస్య. ఈ అమావాస్య కావడం వలన అమావాస్య ప్రయుక్తమైనటువంటి సముద్ర స్నానం మొదలైన కార్యక్రమాలు ఈరోజు చేస్తారు. అపరాహ్న కాలంలో అమావాస్య నిన్న ఉన్నందువలన నిన్నటి రోజున పితృకు దేవతా సంబంధమైన క్రియలు చేసిన తర్వాత ఈరోజు ఉదయకాలానికి అమావాస్య ఉంది కాబట్టి ఇది స్నాన సమయం కాబట్టి సముద్ర స్నానానికి దీన్ని వాడుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ధనుర్మాసంలో ఈరోజు 14వ శుభదివసం. 6వ రోజు నుంచి 15వ రోజు వరకు గోపికలు ఒక్కొక్క గోపికను లేపుతూ ఉన్నటువంటి వర్ణనలే ఉంటాయి ఈ పాసురాల్లో. ఆ లేపడంలోనే జ్ఞాన ప్రబోధ మిళితమై ఉంటుందన్నమాట. ఒక గోపికతో తక్కిన గోపికలు అంటున్నారని వర్ణిస్తోంది గోదాదేవి. మీ ఇంటిలో పెరటి తోటలో బావి ఉంది, దిగుడు బావి. ఆ బావిలో ఎర్ర తామరలు విచ్చుకుని ఉన్నాయి, నల్ల కలువలు మునుచుకుపోయి ఉన్నాయి. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే తామర పువ్వులు సూర్యోదయం అవుతూ ఉంటేనే విచ్చుకోవడం ప్రారంభిస్తాయి, చంద్రాస్తమయం అయిపోయింది కాబట్టి కలువలు ముడుచుకోవడం ప్రారంభిస్తాయి. ఎర్రని జేగురాళ్ల పొడితో రంగు అద్దబడినటువంటి కాషాయ వస్త్రాలను ధరించి
తెల్లని పొలవరస గల సన్యాసులు తమ దేవాలయములకు కుంచకోల పట్టుకొని ఆరాధనకై వెడుతున్నారు. మమ్మల్ని ముందుగానే నువ్వే లేపుతానని మాకు మాట ఇచ్చి నువ్వు మాత్రం ఇంకా లేవలేదా, లేచి వచ్చి మా కొరత తీర్చు, అన్ని లోపం లేకుండా చేయి. ఎన్ని మాటలు చెప్పినా వినవేంటి? శంఖ చక్రాలను ధరించినటువంటి విశాల బాహువులుగా పుండరీకాక్షుని కీర్తించడానికి రా అని ఆ గోపికలు ఒక గోపికను లేపుతున్నారు. ఈ రకమైనటువంటి వర్ణనల ద్వారా ఆమె ఆ ప్రకృతిని కూడా వర్ణిస్తోంది. నేటి ఆణిమత్యాలు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ధ్యానం కూడా అంతే అవసరం. కలలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరద కుశోదయం నేను కొలిపినది నీ కృపిగా. సర్వ మంగళ సంభారై విధిమంత్రం పురస్కృతం అభిషేచనకం దివ్యం గృహీత్వా దేవతాగణాః. అప్పుడు దివ్యమైనటువంటి కలశాలలో ఆకాశగంగా జలములు, అదేవిధంగా కామధేను క్షీరములు ఇవన్నీ కూడా పెట్టి వాటిని మంత్రములతో ఔషధులతో పవిత్రితం చేసి శక్తివంతం చేసి ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఒక్కొక్కరు ముందు చేసినటువంటి వారు శివపార్వతులు, ఆ తర్వాత అందరూ కూడా దేవతాగణములన్నీ అభిషేకం చేశారు. అభిషేకం చేసి తర్వాత పట్టం కడుతున్నాయి. విధిమంత్రపూర్వకంగా అక్కడ చేసిన వారిలో ఎవరెవరు ప్రధానమైన వారు చెప్తున్నారు. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, అదేవిధంగా వాణి హిరణ్య గర్భులు, ఇంద్రుడు, శచీదేవి సహితంగా సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని, వాయువు, పూష, భగుడు, అర్యముడు, అంశుడు, వివస్వంతుడు, మిత్రావరుణులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, అశ్వినులు, విశ్వేదేవులు, మరుత్తులు, సాధ్యులు, పితరులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, రాక్షసులు, నాగులు. రాక్షసులు అనగానే మనం నేను సంహరించడానికి వాళ్ళ కోసం వచ్చారు కదండి. ఈ రాక్షస గణం వేరు. సూర్యమండలం నుంచి వస్తున్నటువంటి మొత్తం గణములు 7 గణములు ఉంటాయి. అందులో రాక్షస గణం ఒకటి. ఆదిత్యులు, రాక్షసులు, అప్సరసులు, సిద్ధులు అనబడే ఒక గణం ఉన్నారు. ఆ గణముల్లో రాక్షసులను భావించారు ఇక్కడ. అలాగే నాగులు, నాగులకి సుబ్రహ్మణ్యకు ఉన్నటువంటి అనుబంధం చాలామందికి తెలుసు. అంతేకాదు సుబ్రహ్మణ్య అంశే వాసుకి అని, ఈ వాసుకి తపస్సును ఆచరించి సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహాన్ని పొందడం చేతనే గరుత్మంతుడు కూడా ఆడ తర్వాత నాగుల పట్ల స్నేహభావంతో వ్యవహరించాడని. వాసుకి సాధన చేస్తూ ఉండగా సుబ్రహ్మణ్యాంశ ఆయనలో ప్రవేశించినప్పుడు గరుత్మంతుడు ఆగ్రహంతో సర్పములతో ఉన్న ద్వేషంతో వచ్చి తన కాళ్ళతో కొడుతూ ఉంటే చలించకుండా ఉన్నాడు వాసుకి. ఒక యోగి ఎలాగైతే తపోభంగం కలుగుతూ ఉంటే స్థిరంగా నిలబడతాడో అలా నిలబడతాడు. అప్పుడు గరుత్మంతుడికి కోపం వచ్చి బాగా కొడుతుంటాడు. వాసుకి సహనం గట్టిగా చూపిస్తుంటాడు ఇక్కడ. ఆ సమయంలో గరుత్మంతుడు నా పని నుండి నివారింపజేయడం కోసమని హఠాత్తుగా అక్కడ నరసింహదేవుడు ప్రత్యక్షమవుతాడు. నృసింహస్వామి ప్రత్యక్షం అవగానే భయచకిత రేపుతాడు గరుత్మంతుడు, విడిచిపెట్టి దండం పెడతాడు. నువ్వు చేస్తున్న పని తప్పు సుమా, ఈ వాసుకి సామాన్యుడు కాదు. నాగులలో వాసుకి చాలా విశేషం. వాసుకి, ఆదిశేషువు ఇవి దేవతాస్వరూపాలు, ఇవి భగవద్ అంశ, అందులో స్కందుని అంశ అతడు, ఆ కారణం చేత నువ్వు విడిచిపెట్టు అని చెప్పగానే క్షమించమని వేడుకున్నాడు. దానికి సంకేతంగా నేటికి ముందుకు సర్పరూపం కనబడుతూ నృసింహతత్వమే సుబ్రహ్మణ్యుడు అనే మాటను ప్రస్తావన చేసుకున్నాం. జ్యోతిష్శాస్త్ర పరంగా కూడా అది ఎలాగ కుదురుతుందనేది, అలాగే భుజంగ ప్రయాత స్తోత్రంలోనే శంకరులు స్పష్టంగా చేశారు, రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం. ఎందుకంటే అగ్నితత్వమే సుబ్రహ్మణ్యుడు, అగ్నితత్వమే నరసింహస్వామి, అలా అగ్నితత్వం సుదర్శనం. సుదర్శనం షట్కోణ మధ్యంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు షట్కోణ మధ్యుడు. ఒక దేవతకు మరొక దేవతకు ఉపాసనా సమన్వయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఒకరు ఒక ఉపాసనా సంప్రదాయంలో ఆరాధించేది మరో సంప్రదాయంలో మరో రూపంలో ఉంటుంది. అందుకు వీరు ఇలా ఉపాసిస్తున్నారని చెప్పి అందులో ఉన్న రూపాన్ని వీళ్ళు ఎద్దేవా చేయకూడదు. చేస్తే
ఈ రూపాన్నే ఆ రూపంతో అవమానించిన పాపం వస్తుంది. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే శైవంలో నృసింహతత్వము సుదర్శన తత్వము సుబ్రహ్మణ్యోపాసనలో మిళితమై ఉన్నది. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం ప్రధానంగా. ఇవి ఉపాసనా మర్మములు తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ అసలు దేవతలు ఉపాసకులకే తెలియబడతారే తప్ప కథా కాలక్షేపాలకి కాదు. అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సుబ్రహ్మణ్య తత్వంలో నృసింహతత్వం, ఈ రెండు తత్వముల ఏకత్వము అంటే ఇటు నాగతత్వము వాసుకి తత్వము నృసింహతత్వము రెండూ చూపిస్తూ నేటికి ఉన్న క్షేత్రము ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రము. దానికి వెనక వైపు నృసింహస్వామి కనబడతాడు, ముందు సర్పం కనబడుతుంది. అక్కడ ఈ కథ జరిగిందని స్కాంద పురాణం చెప్తున్నటువంటి ప్రమాణం మనం ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే వాసుకి రూపస్వరూపుడైన స్కందునికి నమస్కారం అంటూ అక్కడ ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో వాసుకి, అనంతుడు మొదలైన సర్పములన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వరూపములు అనే భావము ప్రస్తావన చేయబడుతున్నది. అదే సుబ్రహ్మణ్యని సర్పరూపంలో ఆరాధించడానికి యోగపరంగా ఉన్న అన్వయాన్ని ఒకటి చూసుకున్నాం. ఇది ఒక అన్వయం. అంతేకాదు స్కాంద పురాణంలో మరొక అంశం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు ఒకసారి ఏకాంతవాసంగా గుహలో తపస్సును ఆచరిస్తూ యోగమూర్తిగా సర్పరూపుడే సాధన చేసినట్లుగా చెప్పబడుతుంది. ఇక్కడ అది కూడా వర్ణింపబడుతున్నది. ఇలాగ అనేక రూపములు. అంతేకాదు పర్వతములన్నీ స్వామి వద్దకు వచ్చి కొలుచుకుని మాకు నువ్వు అధిపతివి అంటే పర్వతాలకు ప్రత్యేక దివ్యత్వాన్ని ప్రసాదించాడని భారతంలోనూ శివపురాణంలో ఉన్న ఘట్టం చెప్పుకున్నాం. అదేవిధంగా సర్పగణములన్నింటిలోనూ సుబ్రహ్మణ్యాంశ కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే యోగమే సుబ్రహ్మణ్య తత్వం గనక యోగశక్తికి నాగశక్తికి ఉన్న సంబంధం బట్టి కూడా. అంతేకాదు నాగదేవతల పూజలు అనగానే చాలామంది హిందువులంటే పాములను పూజిస్తారు ఆవులను పూజిస్తారు అంటారు. కానీ దివ్యమైన సర్పాలు దివ్యమైన ఆవులు భారతదేశంలో మాత్రమే ఉంటాయి కనుక భారతీయులకే రహస్యాలు తెలుసు. అందులో సందేహం లేదు, వాళ్ళకి తెలియదు అంతే. ఇది గ్రహించాల్సిన ఒక పెద్ద అంశం అండి. సర్పదేవతలు సామాన్యం కాదు. ఈ నాగదేవతలు అనేది ఒక వ్యవస్థ ఉన్నది. అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కులిక పద్మ మహాపద్మ శంఖ శంఖపాల ధనంజయ ఇత్యాది సర్పజాతులు చాలా ఉన్నాయి. ఈ సర్పజాతులన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం ప్రత్యేకించి లభించి అందులో ప్రధానంగా వాసుకి యందు తన తేజస్సును ప్రవేశింపజేశాడు. ఈ తేజస్సు వల్ల నిన్ను గరుడాదులు ఏమీ చెయ్యలేరు, రక్షింపబడతావు. ఎందుకంటే దేవగణాలందరికీ రక్షణ ఇవ్వడం ఆయన బాధ్యత దేవసేనాపతిగా. అందుకు దేవగణాల్లో కూడా ఒకరి వాళ్ళు ఒకరికి ప్రమాదం ఉంటే వాళ్ళని రక్షిస్తున్నాడు ఆయన. అప్పుడు దానిని విష్ణువు గరుత్మంతుడికి బోధించడం చేత నాగజాతిని ఆయన గౌరవించాడు అని మనకి స్కంద పురాణంలో చెప్తున్న విశేషం. అందుకు వాసుకి రూపుడైన సుబ్రహ్మణ్యకు నమస్కారము అనే భావం కనబడుతుంది. ఈ వాసుకి రూప సుబ్రహ్మణ్య ఆరాధన మనకి శృంగేరి సమీపంలో వెళుతూ ఉంటే కుక్కే అనే చోట్ల మీకు కనబడుతుంది. కుక్కే అంటే గుహ అని అర్థం. గుహ స్వామి పేరు, గుహ ఆయన ఉన్న చోటు పేరు, రెండు కూడా అత్యద్భుతమైన క్షేత్రం. అంతేకాదు నాగులకి వివిధ రూపాలు ధరించే శక్తి ఉంది అని కూడా పురాణాలు చెప్తున్నాయి. కనుక అక్కడ ఏ రూపంలోనైనా నాగదేవత కనిపించవచ్చు అని తెలుసుకోవాలి అక్కడ. కనుక ఈ నాగదేవత తత్వం చాలా విశేషమైనది. ఆ నాగదోషములు మొదలైనవి ఇవన్నీ తొలగించడానికై మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషమైనది ఇక్కడ. అందుకు సర్పరూపంతో సుబ్రహ్మణ్యుని ఆరాధించడం అనే అంశం మనకు స్పష్టం కావడం కోసం ఈ విషయం చెప్తున్నాం. అంతేకాదు అగస్త్యుల వారు దక్షిణాపథంలో సంచరిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన సంప్రదాయాన్ని ఇక్కడ వ్యాప్తి చేసిన మహర్షుల్లో ఆయన ఒకరు. మన భుజంగ స్తోత్రంలోనే మునీంద్రానుకూలం దగ్గర సుబ్రహ్మణ్య ఉపాసకులైన ఋషి పరంపర అంతా చెప్పుకున్నాము. వశిష్ఠులు మొదలుకొని అగస్త్యులు మొదలైనటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా వ్యాప్తి చేశారు, వారిచ్చిన మంత్రములు స్తోత్రములు ప్రస్తావన చేసుకున్న అంశం గుర్తు ఉండి ఉంటుంది. అగస్త్యులు వారు వస్తూ వస్తూ మన తెలుగునాట కృష్ణానదీ తీరానికి వచ్చేటప్పుడు గల ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఈ చోటు ఆ చోటు అని కాదుట, రకరకాల చోట్ల సుబ్రహ్మణ్యుడు రకరకాలుగా కనబడుతున్నాడు. సాధారణంగా సర్పానికి నెమలికి పడదు, కానీ సర్పాన్ని తొక్కిన నెమలి ఒక చోట కనబడిందిట, ఇంకో చోట నెమలిపై సర్పం కనబడిందిట. ఏమిటి రూపాలను ఆశ్చర్యపోతున్నాడు? నెమలిపై సర్పం అంటే మయూర వాహనారు. చిత్రం ఏంటంటే సుబ్రహ్మణ్యం వద్ద చూడండి, నెమలి ఉంటుంది, నెమలి కాళ్ళ దగ్గర సర్పం ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి ఆయన దగ్గర. ఆ చిత్రం పడనటువంటి నెమలిని పాముని కూడా పొత్తుగా దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అది గొప్పతనం ఇక్కడ. అంత ఆ సౌమనస్య భావాన్ని చూపిస్తాడు అక్కడ. అది విశేషమైన అంశం. నెమలి గరుత్మంతుడి యొక్క వంశానికి చెందిందని ముగ్గు మర్చిపోలేదు ఇక్కడ. రెండింటినీ పక్కనే పెట్టుకున్నాడు ఆయన. ఏవో అత్యద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. వేదపరంగా సంవత్సరాగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, ఆరు ఋతువులు, ఆరు ముఖములు, ద్వాదశ మాసములు, ద్వాదశ హస్తములు, చిత్రాగ్ని అనబడేటటువంటి వైదికమైన ఒక రహస్యమే మయూర వాహనం అని నేను మనం ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ రకరకాలు చూశాడు సుబ్రహ్మణ్య రూపాన్ని. ఆశ్చర్యపై అన్ని రూపాలని కీర్తన చేశాడు అగస్త్యులు వారు. అక్కడ సుబ్రహ్మణ్య దర్శనం చేశారు. అక్కడ ఒక బిలం ఉన్నది.
ఇది మన తెలుగు రాష్ట్రంలో కనబడుతుంది. అదే విధంగా కుక్కేలో కర్ణాటకలో స్వామి రెండు సర్పములు కనబడితే పైన సుబ్రహ్మణ్య స్వామి మూర్తి ఉంటుంది. ఒక సర్పం పైన అంటే వాసుకి ఆదిశేషువు, పైన మయూర వాహనం పైన సుబ్రహ్మణ్యుడు, గర్భగుడిలో ఇలా ఉంటుందండి. అక్కడికి సమీపంలో ఆది సుబ్రహ్మణ్యం అని ఉంటుంది, గొప్ప వల్మీకవది, దివ్య సర్పము. ఇప్పటికీ అక్కడ సాధన చేసిన వారికి బగు పణాలతో ఉన్న సర్పములు కనబడిన వైనని చెప్తారు. అదొక విశేషమైన అంశం. అక్కడికి దగ్గరలోని కుక్కేలో కొంత దూరం వస్తే అద్భుతమైన మహాబిలం ఉంది. దానికి ఇప్పటికీ కూడా ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. ఆ బిలం లోపలి భాగం ఎంతో తెలియదండి, వెళ్ళడానికి కూడా సాహసించలేరెవరు. ఎన్నో రహస్యాలు నేటికి భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా. ఇది తెలుసుకుంటే చాలు, ఇక్కడ ఈ మాత్రం ఇక్కడ ఏదో మన యోగం పండు కొన్ని తెలుస్తాయండి. ముఖ్యంగా కృష్ణాతీరంలో అగస్త్యులు వారు దర్శించినటువంటి రకరకాల సర్పరూపములను చూశాడు. ఆఖరికి బిలుమునందు లింగ రూపంలో దర్శనమిచ్చాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వం సుబ్రహ్మణ్య తత్వం ఒక్కటే అని మనం పలుమార్లు చెప్పిన అంశాన్ని పరిశీలించుకోవాలి. ఇక్కడ ఆ క్షేత్రమే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మనం చెప్తున్నటువంటిది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. వేదం పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రాహ భేషజీ అంటుంది. శివ అంటే పరమశివుడు, శివా అంటే అమ్మవారు. వాళ్ళిద్దరికీ పేర్లు కూడా ఒకలాగే ఉంటాయి, పేర్లు కూడా భిన్నంగా ఉండవు. శివ శివా, భవ భవాని, రుద్ర రుద్రాణి, హంస హంసిని. కాబట్టి వాళ్ళు పేర్లలో కూడా దాంపత్యం అలా కలిసి ఉంటుంది. నారాయణ నారాయణి మాత్రం భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ విష్ణువు, నారాయణి పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ శంఖచక్రాలు పట్టుకుంటారు, ఇద్దరూ గరుడ వాహనాన్ని అధిష్ఠిస్తారు. కాబట్టి నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, భవ భవాని, హంస హంసిని, శివ శివాని, ఇవన్నీ దంపతులు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం గురించి చెప్తూ శివా రుద్రస్య భేషజీ, ఆమె భేషజీ స్త్రీలింగంతో, ఆమె పరమశివునకు ఔషధి. ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన్ని కోపంతో ఊగిపోయేటట్టుగా చేస్తుంది. ఆమెయే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, అంటే కోపంతో ఉన్నవాణ్ణి మళ్ళీ పరమ ప్రశాంతమూర్తిని చేస్తుంది. ఆమె ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పడానికి విశ్వము అంటే మనం అందరం వాళ్ళ పిల్లలం కనుక మనం దారి తప్పినప్పుడు మళ్ళీ దారిలో పెట్టడానికి ఆమె మన తండ్రిని ఉపయోగిస్తుంది. పరమేశ్వరుని యొక్క జోక్యం చేసుకునేటట్టుగా ఆమె శివుణ్ణి రుద్రుడిగా, రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంది. అంటే ఏమండి, శివుడు కోపమునకు వశుడవుతాడా అని అంటే అసలు శివుడు కోపమునకే కాదు, దీనికి వశుడు కాడు. ఎప్పుడు ఆయన మంగళమూర్తి. అందుకే సదాశివ ఈ నామం ఒక్క శివుడికే ఉంది, సదా బ్రహ్మ సదా విష్ణు లేవు, సదాశివ అంతే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివోం అంటే ఎప్పుడూ మంగళప్రదుడే, ఎప్పుడూ కోపం ఉండదు ఆయనకి, ఎప్పుడూ కామ్మునకు వశుడు కాడు, ఎప్పుడూ లోకము యొక్క భద్రతని చూస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి సదాశివ అని నామం. మరి ఆయనకి కోపం రావడం ఏమిటి అంటే అమ్మవారు ఆయనని లోకమునకు ఒక పాఠం చెప్పాలనేటటువంటి గుణము ప్రచోదనమయ్యేటట్టుగా చేస్తుంది. అదే తల్లి బిడ్డలకి ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా ఆయన యందు దయగా ప్రసరణమయ్యేటట్టు చేస్తుంది. అందుకే ఆ తల్లి కదలికల చేత, ఆమె యొక్క ప్రచోదనము చేత పరమశివుని యొక్క లక్షణము మారుతూ ఉంటుంది. ఇది
సహజంగా లోకంలో ఉండేటటువంటి కుటుంబానికి ఆది దంపతులైనటువంటి శివ కుటుంబానికి పెద్ద వ్యత్యాసం ఉండదు. ఆమె సమస్త భూతములకు తల్లి కదా, ఆ బ్రహ్మకీట జనని కదా. ఆ తల్లి యొక్క పాత్ర కూడా అలాగే ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అద్య కుటుంబిని, లోకంలో మొట్టమొదటి కుటుంబం ఎవరిది అంటే పార్వతీ పరమేశ్వరులది. అయినప్పుడు మరి మనందరం బిడ్డలమైతే ఆ బిడ్డలు దారి తప్పితే, దారి తప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని సంస్కరించవలసినటువంటి కర్తవ్యత నిష్ట పొందవలసినటువంటి వాడు పరమశివుడే. దానికి అనుగుణంగా ఆయన్ని మారుస్తూ ఉంటుంది ఆవిడ. అది ఆ అమ్మకున్నటువంటి గొప్పతనం, ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. రెండు, ఆమె మహా ఇల్లాలు, ఆమె పరమపతి వ్రత. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమెకి మాత్రం భర్త ఎప్పుడూ పరమేశ్వరుడే. ఏ పురుషుడైనా ఆమెని నాకు కూతురుగా రమ్మని అడగడానికి తప్పు లేదు, అడగచ్చు. ఎందరో అడిగారు కూడా. దక్షుడు అడిగాడు, దాక్షాయిణి అన్న పేరుతో వచ్చింది. మలయధ్వజుడు అడిగాడు, మీనాక్షిగా వచ్చింది. కాత్యాయన మహర్షి అడిగారు, కాత్యాయనిగా వచ్చింది. భృగువు అడిగాడు, భార్గవిగా వచ్చింది. జనకుడికి జానకిగా వచ్చింది. అలా వృషభానుడికి రాధాదేవిగా వచ్చింది. హిమవంతుడికి హైమవతిగా వచ్చింది. ఎంతోమందికి కూతురుగా వచ్చింది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. ఏ పురుషుడైనా ఆమె దగ్గర నించున్నప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడితే ఆమె కన్నులలో రౌద్రరసం కనపడుతుందిట. అమ్మా నేను నీ కొడుకుని అని నిలబడితే ఆమె కళ్ళల్లో సంతోషం కారుణ్యం కనపడతాయిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ద్ర తదితరజని కుచ్చనపరా అంటారు. పరమశివుడు కనపడితే ఆమె కళ్ళలో శృంగార రసం కనపడుతుంది. ఇతరులైనటువంటి మగవాళ్ళు మేం పురుషులము అన్న భావనతో ఆమె ముందు నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి తల్లి యొక్క విశేషాన్ని, పరమశివుని యొక్క దాతృత్వాన్ని, ఆయన లోకానికి చేసేటటువంటి ఉపకారాన్ని అత్యద్భుతంగా రెండు ఘట్టాలలో ఆవిష్కరించారు పోతనగారు భాగవతంలో. రెండూ ఒకే స్కందానికి చెందినవి కాకపోయినా పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యము మనకి తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టాలు. ఆమె ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. ఆ వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి దాక్షాయిణిని పరమశివుడికిచ్చి వివాహం చేశాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఏ అవతారంలో ఉన్నా ఆమెకి పతి మాత్రం పరమేశ్వరుడే. ఆమె పరమేశ్వరునికి ఇల్లాలయ్యింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. దక్ష ప్రజాపతి కూడా సంతోషంగానే ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి అహంకారం అనేటటువంటి దానికి అవధి ఉండదు. అది ఎట్నుంచి పుడుతుందో, ఎందుకు పుడుతుందో, పుట్టిన అహంకారం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుందో చెప్పడం కష్టం. ఒకనకొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిపి ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ఆ యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చినా అన్నారు పోతనగారు. సూర్యుడు నడిచొస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచొచ్చాడు. నడిచి వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం. లేవని వాళ్ళు ఇద్దరే, పితామహ భర్గులు తక్క అందరు. ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడలేదు, ఎందుకంటే ఆయనకి కొడుకు కాబట్టి దక్ష ప్రజాపతి, మానసపుత్రుడు. లేవనివాడు పరమశివుడు. దేహబంధుత్వం పెట్టుకున్నంత మాత్రం చేత అవతల వారి గౌరవం తగ్గిపోదు కదూ. కానీ లోకంలో ఉండే విచిత్రం ఏమిటంటే బంధుత్వం పెట్టుకుని అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని చూడడంలో వైక్లభ్యం పొందుతూ ఉంటారు. దక్ష ప్రజాపతి అన్నాడు, ఇతను నా అల్లుడు, నేను మామగారిని, నేను వచ్చినప్పుడు లేచి నిలబడద్దు, నన్ను మర్యాదతో స్వాగతం పలకద్దు, నాకు గౌరవం చెయ్యొద్దు. ఇతను లేచి నిలబడలేదు, అహంకారి అన్నాడు. నన్ను గౌరవించలేదన్న భావన కలగగానే
ఆ అహంకారం అనేటటువంటి నెగడలో కర్ర పెట్టి తోసినట్టేది పరమశివుడు ఏమి మాట్లాడలేదు ఆయన మహాజ్ఞాని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు ఆయన అజ్ఞాన లంపటత్వంతో ఉన్నాడు కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు దక్షుడు అవధిలేని కోపాన్ని పొందేశాడు అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు కానీ భగవత్ తత్వమునందు ఒక విశేషం ఉంటుంది భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయించేసే ప్రయత్నం చేస్తే అది పొగట్ట కింద మారుతుంది అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే ఎందుకని అంటే ఆయనని నిందించడానికి అవకాశం ఉండదు భాషకి నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించినవాడు పాడైపోతాడు కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు మనం అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు కాబట్టి నోటికొచ్చిన వల్లి పరికాడు అనయము లుప్త క్రియాకలాపుండు అన్నాడు మానహీనుడు అన్నాడు మర్యాద లేనివాడు అన్నాడు మత్త ప్రలాపుండు అన్నాడు ఉన్మత్త ప్రియుండు అన్నాడు పరేత భూచెరుండు అన్నాడు పిశాచయుక్తుండు అన్నాడు ఒకటి కాదు భూతిలిప్తుండు అన్నాడు అస్థిభూషణుండు అన్నాడు ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు అనయము లుప్త క్రియాకలాపండు ఆయన ఏ పని చేయడు అలా కూర్చుంటాడు అన్నాడు ఏ పని చేయడు నిజమే పరమేశ్వరుడికి ఒక పని చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది ఆయనకి కర్మే ఉంటుంది ఆయనకేం కర్మ ఉండదు ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా కాబట్టి అది ఈశ్వరుడికి స్తోత్రం అవుతుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి ఉపేంద్రాయ నమః కొనటము అమ్మటము చేయదగిన రత్నాలు బంగారు ఆభరణాలు మొదలైన వస్తువుల ద్వారా ఒకరి చేతి నుండి మరొకరికి వారి నుండి వేరొకరికి చేరుతూనే ఉంటాయి కదా అదేవిధంగా జీవుడు కూడా కర్మానుసారంగా వివిధ యోనులలో ఆయా తల్లిదండ్రులలో సంచరిస్తూ ఉంటాడు స్థిరంగా ఉండే బంగారం వంటి వస్తువులు కూడా మనుషులలో ఉన్నటువంటి సంబంధం అనిత్యమే అని మనకు అనుభవంలో ఉంది ఒక వ్యక్తికి ఒక వస్తువుతో ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకే మమకారం కూడా ఉంటుంది నిత్యుడైన జీవుడు తల్లి కడుపులో జన్మించి దేహాన్ని ధరించి ఆ దేహాన్నే నేను అని భావిస్తూ ఉంటాడు కానీ అది సత్యం కాదు ఎందుకంటే జీవుడు ఎంతవరకు ఒక దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాడో అంతవరకు మాత్రమే నేను నాది అనే ధారణను కలిగి ఉంటాడు కాలాతీతుడు నాశము లేనివాడు ఇంద్రియాలు గోచరం కానివాడు సర్వానికి ఆశ్రయమైనవాడు స్వయం ప్రకాశ స్వరూపుడు అయిన ఈ జీవుడు తన మాయాశక్తి యొక్క సత్వరత తమో గుణాలతో జగద్రూపంగా ప్రకటమవుతున్న పరబ్రహ్మ వాస్తవంగా ఒక్కడే సంగం లేని ఆత్మరూపమే జీవుడి యొక్క యథార్థ స్వరూపం అద్వితీయమైన ఆత్మకు ప్రేమైనది కానీ శత్రువు కానీ తన వారు కానీ పరాయి వారు కానీ లేరు ధర్మాధర్మాలకు కర్త అయిన సకల బుద్ధి వృత్తులకు ఆత్మయే సాక్షిగా నిలిచి ఉంటుంది నా దత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలం ఉదాసీన వదాసీన పరావర దృగీశ్వర ఆత్మకు పుణ్యపాపాలతో గాని కర్మఫలాలైన సుఖదుఖాలతో గాని సంగము లేదు సర్వస్వాతంత్రమైనటువంటి ఆత్మ ఉదాసీనంగా స్వరూపమందే నిలిచి ఉంటుంది కదా కార్యకారణాలకు ప్రకాశింపజేస్తూ వారికి సాక్షిగా ఉంటుంది అని చెప్పి ఆ బాలీలలోని జీవుడు వెళ్ళిపోయాడు చూపించాడు నారదుడు చూడు కావాలంటే పిలుచు జీవి సూక్ష్మ శరీరం అందే నీ కొడుకు
पीलचुको नीक चूपस्ना कदा पीलचुको नादेन लेवरदे चूस नी को अड़ नीव को कदा इप्ड को आयन और जीवी सूक्ष्म शरीर जीवी आ पीलचुको नी मट विंटा पोता नी को अड़ीदने का चूस को सूक्ष्म रूप में चूस राजु पीलिस्ते रेद राक नागुटल बाग चीवाटल बी बुद्धि ची आत्मज्ञा वेपयाटल वि अतड़ बंधु तमो आसक्ति अनेट बंधा तुक शोका विचिपे तम ज्ञाति अने बालु शरीरा दहिंची शास्त्रानुसार अंत्यक्रिय पूर्ति चेशार इंकेवर की दुखमे रेदाटल विनी अंदर की कनपड़ा सूक्ष्म रूप इंकोक शरीर कनपड़ा वाड़े अट्ला अंदर चुप्त अवर योचने लग अन्नी शोका वदलेश बाल गल आसक्ति विचिपेटा विचिपेटनी आसक्ति वलने मानवक दुखम व्यामोहम भय मानसिक पीड़ कल ओ परीक्षित राजा అప్పుడు బాలుడిని హత్య చేసిన రాణులు ముఖాలు వెలవెలబోయాయి. వారు తాము చేసినటువంటి పనికి సిగ్గుపడి అంగిరస మహర్షి చేసిన ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. బాలుడిని హత్య చేసినందుకు దుఃఖిస్తున్న వారికి వేదవేత్తలు ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు. రాణులు యమునా నదికి వెళ్లి ప్రాయశ్చిత్త కర్మను యథావిధిగా పూర్తి చేశారు. నారదుడు అంగీరసుడు చేసినటువంటి బోధ వల్ల చిత్రకేతు యొక్క అంతకరణం ప్రకాశించింది. ఆయన సరస్సులోని బురద నుండి బయటపడ్డ ఏనుగులాగా ఇల్లు అంటే సంసారమనే అజ్ఞాన అంధకార కుప్పం నుండి బయటపడ్డాడు. దుఃఖమే లేదు ఇప్పుడు ఆయన నాకెక్కడ దుఃఖం ఉంది అది. ఆయన యమునా నదిలో స్నానం చేసి మహారాజు గారు పవిత్రమైన తర్పణం మొదలైనటువంటి కర్మలను యథావిధిగా పూర్తి చేశాడు. తర్వాత మౌనంగా ప్రయాణం అంటే ప్రాణాయామం చేసి ఆ జీవం అంగీరస నారదులకు నమస్కరించాడు. తర్వాత మనోనిగ్రహాన్ని పొందిన చిత్రకేతు పూజ్యుడైన నారదుడిని శరణు వేడాడు. నారదుడు సంతోషించి చిత్రకేతు ఈ ఉపాసనము బోధించాడు. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఓ భగవంతుడైన వాసుదేవునికి ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణలకు మనస్సులో నమస్కారము. లేదా ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. లేదా సర్వ జగన్ నివాసుడు ప్రకాశ స్వరూపుడు తేజస్వరూపుడు స్వతంత్రుడు ప్రేమ స్వరూపుడు భక్తులను తన వద్దకు ఆకర్షించుకొని వాడైనటువంటి భగవంతుడికి మనసులో నమస్కారమును భావన చేస్తున్నాము. ఓ దేవా నీకు నమస్కారము. నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. శుద్ధ జ్ఞాన స్వరూపుడు పరమానంద ఘనుడు ఆత్మారాముడు శాంతుడు భేదదృష్టి లేనివాడైనటువంటి భగవంతునికి నమస్కారము. ఉపేంద్రాయ నమః.